ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాలుగో విడత లాక్డౌన్ కొనసాగుతున్నా సరే ఈ మహమ్మారి వైరస్ విజృంభణ ఏ మాత్రం తగ్గలేదు. ఒక పక్క ఆంక్షల సడలింపు, ఒక పక్క నిబంధనల తొలగింపు. దీంతో ఇంకా ఇది ఇంకా పెరిగిపోద్దేమో ఈ మహమ్మారి విజృంభణ. ఈ కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యం, మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఇప్పుడు ఒక భయం పెరుగుతోంది. అయితే దీనికి సంబంధించి కేంద్రం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక లేఖ విడుదల చేసింది. రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అంటే కేంద్రం ఇచ్చిన ఈ లాక్డౌన్ కు సంబంధించిన మార్గదర్శకాలను పాటించని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక రకంగా ఇవి హెచ్చరికలనే చెప్పాలి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక లేఖ రాశారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, అలాగే కేంద్ర పాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్లకు కూడా ఈ లేఖ అందింది. కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలు కనుక పాటించకపోతే ఇబ్బందులు తప్పు అనేది ఈ లేఖ యొక్క సారాంశం. అంటే హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కొన్ని ప్రాంతాల్లో ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి చెప్పడంతో పాటు వైరస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ ఆ మార్గదర్శకాలను ఖచ్చితంగా లేదంటే కఠినంగా అమలు చేయాలి అని చెప్పి సూచించడం, అలాగే మార్గదర్శకాలు అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా స్థానిక అధికారులు తీసుకోవాలి అని కూడా ఆ లేఖలో చాలా క్లియర్గా స్పష్టం చేశారు. అదే కాకుండా ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో కేంద్ర నిబంధనలు అలాగే మార్గదర్శకాలను అమలు చేయకపోవడం పట్ల ప్రజా రవాణా, అలాగే విమాన రైళ్ల రాకపోకలు ప్రారంభం కావడంతో కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఇదే ఆ లేఖలో సూచించడం జరిగింది. ఒకవేళ ఈ సూచనలు పాటించిన రాష్ట్రాలు ఇమీడియట్గా తీరు మార్చుకోవాలి అని కూడా హోంశాఖ కార్యదర్శి ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అంటే ఇక్కడ కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పెడచవును పెట్టాయి రాష్ట్రాలను అనుకోవాలా, లేదంటే ఇక నాలుగు విడతల లాక్డౌన్ అయిపోతున్న నేపథ్యంలో ఇంకా ఏం చేయలేకే ఆ సడలింపులు ఆ నిబంధనలు అన్నీ పక్కన పెట్టేశారు అనుకోవాలా, నా సడలింపులు నిబంధనలు పెంచేశారు అనుకోవాలా, ఏమనుకోవాలి? కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా పెరుగుతుందని చెప్పి ఇండైరెక్ట్గా కేంద్రం హెచ్చరికలు ఇస్తుందా? మరి ఇవి ప్రజల ప్రాణాలని ఎంతవరకు తీసుకెళ్తాయి, ఎంత దూరం తీసుకెళ్తుంది? ఈ కరోనా మహమ్మారి ఇంకా మన జీవితాలతో ఎన్ని రోజులు చెలగాటం ఆడుతుంది? ఇవి దీని బారి నుంచి మనల్ని రక్షించడానికి ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకున్నాయి ప్రభుత్వాలు. మున్ముందు ఏం చేయబోతున్నాయి వేచి చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.